హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ సో రీసెంట్గా నాకు చాలా కమెంట్స్ వచ్చాయి లైక్ మీ ఒక యూట్యూబ్ ఛానల్ యూనిక్గా ఉంటుంది అని అండ్ ఎందుకలా యూనిక్గా ఉండటానికి రీజన్ ఏంటి అంటే నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కూడా నాకు హెల్ప్ అవ్వాలని అనుకుంటూ ఉంటా అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూసినా సరే ఆ వీడియోస్లో ఉండే కంటెంట్ అనేది అలాగే ఉండాలి అండ్ అది మారకూడదు జస్ట్ ఈ రోజు కోసం ఈ రోజు న్యూస్ చెప్పడానికి కాకుండా ఒక టెన్ ఇయర్స్ గురించి ఆలోచించి నేను ఎప్పుడైనా వీడియో చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఇప్పుడు నేను పాత వీడియోస్ ఏదైతే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో నేను సెల్ చేశాను అండ్ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా పైకి వెళ్ళచ్చు అని ప్రెడిక్ట్ చేశాను బట్ నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోయా సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా జరిగిందో నా సైడ్ నుంచి ఒక చిన్న మిస్టేక్ జరిగినట్టు సో ఈ మిస్టేక్ని నేను మరి కరెక్ట్ చేసుకోవాలి కదా సో ఎలా కరెక్ట్ చేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా ఎందుకు నా ప్రిడిక్షన్ అనేది అంటే నేను అక్కడ పడుతుంది అని అనుకునేది షార్ట్ టర్మ్లో పెరిగింది లాంగ్ టర్మ్లో నేను ఇప్పటికీ కూడా బియర్లోనే ఉన్నాను ఎందుకంటే చాలా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకానమీ అనేది ఇంకా పడిపోతూనే ఉంది బట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఇలాంటి ర్యాలీని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను బట్ అదేంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో మనకి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో యూజువల్గా మనం ఎయిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ ఎయిటీ ఎబో లెవెల్లో మనం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెల్ చేసుకోవచ్చు అని చెప్పాను అండ్ అలాగే ఎప్పుడైతే ఒక ట్వంటీ లెవెల్ దాకా వెళ్తుందో అలాంటప్పుడు మనం బై చేసుకోవచ్చు అని చెప్పాను అయితే నేను ఈసారి చేసింది ఏంటి ఈ మార్కెట్ క్రాష్లో నేను చేసింది ఏంటి అంటే ట్వంటీ లెవెల్లో నేను బై చేశాను ఇక్కడ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లెవెల్లోనే సెల్ చేసేసాను ఎయిటీ దాకా ఎయిటీ వెళ్ళేదాకా వెయిట్ చేయలేదు అంటే నేను గ్రీడ్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా న్యూట్రల్లోనే అమ్మేశాను అనమాట సో ఎందుకు అలాగ అమ్మేశాను న్యూట్రల్లోనే అంటే అంతకుముందు నేను కొన్ని కొన్నిసార్లు మార్కెట్ని చూసినప్పుడు ఈ లెవెల్లో ఒకసారి నాకు ఎప్పుడైతే ఫియర్కి టచ్ అయిందో పైకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వచ్చి ఫియర్ని టచ్ చేయండి తర్వాత ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫియర్ని టచ్ అయిందో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి ఫియర్ని టచ్ చేయండి మేబీ అలా అవుతుందేమో అని ప్రిడిక్ట్ చేయడం ద్వారా నేను ఇక్కడ న్యూట్రల్లో అమ్మేసుకున్నాను సో ఈ న్యూట్రల్ లో అమ్మినప్పుడు ఏమనుకున్నా అంటే ఇక్కడ దాకా ఈ లెవెల్ దాకా వెళ్ళి రెండు సార్లు రివర్స్ అయింది కదా సచ్ దట్ ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని ప్రిడిక్షన్ చేసుకున్నాను బట్ అలాంటి ప్రిడిక్షన్ చేయడం అనేది తప్పు సో ఎందుకు అలాంటి ప్రిడిక్షన్ చేయడం అనేది తప్పు అంటే ప్రతిసారి మార్కెట్ రెండుసార్లు బాటమ్ అవ్వాలని లేదు మేబీ ఒకసారే బాటమ్ అవ్వచ్చు సో అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఇలా నాకు ఫియర్ సిచ్యువేషన్ వచ్చిందో అలాంటప్పుడు కనుక మనం బై చేస్తే మనం ఖచ్చితంగా ఆ గ్రీన్ సిచ్యువేషన్ వచ్చేదాకా ఉండి దాన్ని సెల్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ నేను మధ్యలోనే ఎగ్జిట్ అవ్వడం అనేది సో నేను మేబీ తీసుకున్న రాంగ్ డెసిషన్ అనమాట సో ఇక్కడ కనుక నేను చూసుకుంటే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే యాజ్ ఓప్నం మనం సిక్స్టీ త్రీలో ఉన్నాం అంటే ప్యూర్ గ్రీడ్లో ఉన్నాం సో ఆ గ్రీడ్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు నేను కంగారు పడి కొనాల్సిన అవసరం లేదు నేనేం చేస్తానంటే లైక్ మనకి మేబీ ఇప్పుడు సెవెంటీ దాకా వెళ్ళచ్చు ఎయిటీ దాకా వెళ్ళొచ్చు ఫేర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ వెళ్ళిన తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ ట్వంటీ బిలో వచ్చినప్పుడు నేను బై చేసుకుంటాను సో అప్పటిదాకా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ కెరీర్ అనేది ఒక వారంలో అయిపోయేది కాదు ఒక నెలలో అయిపోయేది కాదు ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ నాకు ఏదైతే ఉందో ఆ లైఫ్ కోసం నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ ట్వంటీకి గ్రీడ్కి సారీ ఫియర్కి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు అండ్ ఇక్కడ మనం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చూసుకున్నా కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఒకసారి వచ్చింది ఎయిటీన్లో రెండుసార్లు వచ్చింది నైన్టీన్లో ఒకసారి వచ్చింది సో ఇయర్లో వన్ ఆర్ ట్వ వన్స్ ఆర్ ట్వైస్ నాకు ఫియర్ సిచ్యువేషన్కి వస్తూనే ఉంది ఆల్రెడీ మనం ఇక్కడ ఒకసారి ఫియర్ సిచ్యువేషన్కి వచ్చాం కాబట్టి ఇంకొక ఫియర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఇయర్లో వస్తుంది ఆబ్వియస్గా నేను ఆ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ని నేను కనుక కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ యూట్యూబ్ వీడియోస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అసలు అర్థమే ఉండదు అందుకనే ఈ కరెక్షన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ టెన్ ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా నాకు ఈ వీడియోస్ అనేది నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి ఆ కాన్సెప్ట్తోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట అయితే ఇప్పుడు ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం సిక్స్టీ త్రీలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ నియర్ టు పీక్ ఎయిటీ ఎయిటీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇలాంటప్పుడు కంగారు పడి బై చేయడం అనేది మేబీ రైట్ డెసిషన్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లెవెల్స్ కనుక చూసినట్టయితే చాలాసార్లు ఇక్కడ రివర్స్ అయింది సపోజ్ ఈ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ లెవెల్లోనే మార్కెట్ అనేది హయ్యెస్ట్ గ్రీడ్ క్రియేట్ చేసేసి అక్కడ నుంచి రివర్ రివర్స్ అయింది సచ్ దట్ ఈ లెవెల్లో బై చేయడం అనేది ఇప్పటికీ కూడా నా పరంగా రైట్ డెసిషన్ కాదు బట్ షార్ట్ టర్మ్లో మాత్రం మార్కెట్స్ పాజిటివ్గానే ఉంటాయి ఎందుకు షార్ట్ టర్మ్లో మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ ఫండ్ ఇన్ఫ్లోస్డ్ బై గవర్నమెంట్ సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే ఫండ్ ఇన్ఫ్లో అవుతూ ఉన్నాయో మాక్సిమం అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లోకే వెళ్ళిపోతున్నాయి సో ఏదైతే మనకి రియల్ ప్రొడక్టివిటీ ఉందో ఎకానమిక్ పరంగా కావాల్సిన ప్రొడక్టివిటీ ఉందో ఆ ఎకానమీక్ కావాల్సిన ప్రొడక్టివిటీకి ఆ డబ్బులు అనేది వెళ్ళట్లేదు అనమాట సో ఎకానమీ పెరక్కపోయినా కూడా స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అంటే రీజన్ ఇదే ఈ స్టాక్ మార్కెట్లో మనీ ఏదైతే ఉందో అది కన్సిస్టెంట్గా ఇక్కడే ఉంటుందా మరి గవర్నమెంట్ ఇంప్లో చేసింది అని అంటే సో ఆ ఇన్ఫ్లో కన్సిస్టెంట్గా ఉండదు ఎప్పుడైనా సరే అది మళ్ళీ క్రెడిట్ మార్కెట్లోకి వెళ్ళాలి సో ఈ క్రెడిట్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎనదర్ సెల్ ఆఫ్ అనేది వస్తుంది ఆ ఎనదర్ సెల్ ఆఫ్ ఇమ్మీడియట్గా వస్తుందా జస్ట్ వన్ వన్ వీక్లో వస్తుందా వన్ మంత్లో వస్తుందా అనేది మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను ఫియర్ సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడే బై చేస్తాను సో నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు నేను రివర్స్ కొంటాను అంటే ఎప్పుడైతే పబ్లిక్ భయపడుతూ ఉంటారో అలాంటప్పుడు కొంటాను అని అంటున్నాను కదా సో అందుకోసమని ఇప్పుడు నేను ఆల్రెడీ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్లో ఉన్నాను కాబట్టి అండ్ సిక్స్టీ త్రీ సారీ నాకు సిక్స్టీ సిక్స్ ఉంది ఫియర్ ఇండెక్స్ అనేది సో ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఉంది కాబట్టి ఇంకొక ఫోర్టీన్ మాత్రమే మనకి పైకి ఉంది ఎక్స్ట్రీమ్ గ్రేడ్ కోసం సో ఇలాంటి టైంలో బై చేయడం అనేది నా నాకు కరెక్ట్ కాదు అందుకోసమని నేను ఈ ఇప్పుడు అయితే బై చేయను అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ ఫాల్ సో ఎప్పుడైతే నాకు ఫియర్ సిచ్యువేషన్లోకి వెళ్తుందో అలాంటప్పుడు మాత్రమే నేను బై చేసుకుంటాను అండ్ నాకు ఇంకా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఏది చూసినా కూడా ఎకానమీ అనేది చాలా క్లియర్గా డౌన్ అవుతూ ఉంది అండ్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ చాలా పీక్ వెళ్ళింది ఎఫ్ఐఐ డేటా అండ్ పీపీఈ నిఫ్టీ కూడా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం సో నేను అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూసుకుంటే నాకు ఇక్కడ సిఎంఐఈఈ వెబ్సైట్లో ఎప్పుడు డైలీ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏప్రిల్ సిరీస్లో మనకు కంప్లీట్గా లాక్డౌన్ ఉన్నప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది మేలో మ్యాక్సిమమ్ మనం లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేసాం అండ్ ఈ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది సో యావరేజ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది బట్ డైలీ కనుక చూసుకుంటే ఇక్కడ నాకు డైలీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి సో డైలీ అప్డేట్లో ట్వంటీ టూ పాయింట్ సెవెన్ నైన్ ట్వంటీ టూ పాయింట్ జీరో ఇలా వస్తుంది సో ఇప్పుడు యాక్చువల్గా ఎయిత్ జూన్ తర్వాత నుంచి వచ్చే డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని షాపింగ్ మాల్స్ అండ్ హోటల్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టార్స్ అండ్ అన్ని సెగ్మెంట్స్ ఓపెన్ అప్ అవ్వబోతున్నాయి సచ్ దట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది ఒకేసారి తగ్గచ్చు సో ఎంతవరకు తగ్గచ్చు అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ వరకు తగ్గచ్చు బట్ ఆ సిక్స్టీన్ టు సెవెంటీన్ వరకు తగ్గిన తర్వాత నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అనే దాని మీదే మార్కెట్స్ అనేవి ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాయి అనమాట యాజ్ ఆఫ్ నో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది సో మొన్నటిదాకా ట్వంటీ ఫోర్ ఉండేది ఆ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూకి ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ స్పాన్లో టూ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి మార్కెట్స్ అనేవి పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇంకా తర్వాత నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది అనే దాని మీద మార్కెట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి అన్నమాట అండ్ అలాగే ఎఫ్ఐఐ డిఐఐ డేటా సో డిఐఐ డేటా కోసం నేను జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తున్నాను అండ్ మనీ కంట్రోల్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను సో దీంట్లో కనుక నేను చూసుకుంటే ఆల్రెడీ నా పాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే ఎఫ్ఐఐస్ బయ్యంగ్లోకి వెళ్ళారు అని అంటే దెన్ అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ ఎఫ్ఐఎస్ మేలో ఏదైతే ఉందో లాస్ట్ మంత్ డేటా లాస్ట్ మంత్ ది ఫుల్ డేటా కనుక చూసుకుంటే థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ అంటే ఎఫ్ఐఐస్ బయింగ్లో ఉన్నారు అని చెప్పేలాగా కనపడుతుంది కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే మధ్యలో మనకి ఒక నైన్టీన్ థౌజండ్ క్రోర్స్ డీల్ ఉంది ఆ రోజు నేను ఒక వీడియో కూడా చేశాను మనకి హిందుస్థాన్ యూనిలివర్ లివర్ ఏదైతే ఉందో ఆ హిందుస్థాన్ యూనిలివర్ లివర్ యొక్క బ్లాక్ డీల్ ఆర్ బల్క్ డీల్స్ వల్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్ రూపీస్ ఎఫ్ఐఐస్ ఆ రోజు బై చేశారు అండ్ మరి ఒక రకంగా ఎఫ్ఐఐస్ ఎలాగైనా సరే బై చేశారు కదా అది ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు అని అంటే ఆ బై అనేది సెకండరీ మార్కెట్ అంటే మన దగ్గర నుంచి బై బై చేయలేదు ప్రమోటర్ దగ్గర నుంచి బై చేశారు సో ఎప్పుడైనా సరే షేర్స్ అనేవి సెకండరీ మార్కెట్ నుంచి బై చేస్తే అది మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ఓనర్ దగ్గర నుంచి బై చేస్తే కాదు ఎందుకోసం అలాగా ఒకవేళ ఓనర్ దగ్గర నుంచి బై చేశారంటే యాక్చువల్గా కంపెనీ యొక్క సిచ్యువేషన్ ఎవరికి బాగా తెలుస్తుంది ఎఫ్ఐఐకా లేకపోతే ఓనర్ అంటే ఓనర్కే బాగా తెలుస్తుంది ఓనర్ అమ్ముకుంటున్నాడు అండ్ ఎఫ్ఐఐ కొంటున్నాడు అని అంటే కంపెనీ సిచ్యువేషన్ ప్రస్తుతానికి తగ్గిపోతుంది లేదా డిట్రోరేట్ అయిపోతుంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట సో అందుకని నేను ఆ ఎఫ్ఐఎస్ ఏదైతే ప్రమోటర్ నుంచి బై చేస్తున్నారో దాన్ని నేను బయ్యంగ్ కింద చూసుకోను సో ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ కనుక నేను మైనస్ చేసుకుంటే యాక్చువల్గా లాస్ట్ మంత్లో దగ్గర దగ్గరగా లెవెన్ థౌసండ్ క్రోర్స్ ఎఫ్ఐస్ సెల్లింగ్లో ఉన్నట్టు అండ్ అలాగే ఈ మంత్లో చూసుకుంటే ఇప్పటిదాకా ఒక థర్టీన్ థౌసండ్ క్రోర్స్ పాజిటివ్లో ఉన్నట్టు కనపడుతుంది బట్ దీంట్లో కూడా బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ ఉన్నాయి కొటక్ మహీంద్రా అండ్ భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి సో కొటక్ మహీంద్రా దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ భారతీయ ఎయిర్టెల్లో దగ్గర దగ్గరగా ఒక సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఇలాంటి బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్స్ ఉండడం వల్ల ఇది కూడా నేను పాజిటివ్గా తీసుకోవట్లేదు ఎందుకంటే ఓనర్ దగ్గర నుంచి షేర్స్ కొంటున్నారే తప్ప సెకండరీ మార్కెట్లో పెద్ద బయ్యింగ్ ఏమీ కనిపించట్లేదు సో ఈ ఎఫ్ఐఐ డేటా అయితే నాకు ఇంకా ఎఫ్ఐఏస్ బై చేస్తున్నారు అని చెప్పి నాకు క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా నేను జంప్ అయిపోయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం నాకు కనిపించట్లేదు అండ్ సెకండ్ థింగ్ నిఫ్టీ పీబైఈస్ కూడా నేను ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో నిఫ్టీ పీబై ఎలా సెర్చ్ చేస్తాం నిఫ్టీ పీబై అని జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను అండ్ నాకు ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో దాంట్లో నేను ఒకసారి జాన్యువరి డేటా తీసుకుంటున్నాను సో జాన్యువరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నేను తీసుకుంటున్నాను సో జాన్యువరి లో నాకు పీబఈస్ కనుక చూస్తే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇలాగా ఈ లెవెల్స్లో ఉంది సో జాన్యువరిలో వచ్చిన ప్రైజ్ ఏంటి అనేది మనం చూద్దాం సో చాటింగ్ డాట్ కామ్ ఓపెన్ చేస్తున్నాను అండ్ అలాగే నిఫ్టీ అనేది సర్చ్ చేస్తున్నాను సో జాన్యువరిలో ఉన్న ప్రైజ్ లెవెల్స్ కావాలి నాకు సో హీ ఇక్కడ పైన ఈ లెవెల్లో మీకు డేట్ కనిపిస్తూ ఉంటుంది సో జాన్యువరి సెకండ్ థర్డ్ ఆ టైంకి ఉన్న ప్రైజ్ ఎంత అంటే ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉందన్నమాట సో ఆ మంత్ అంతా కూడా అదే రేంజ్లో ఉంది ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్లో సో జనవరిలో నాకు ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ ఉంది ప్రైజ్ వచ్చేసి అండ్ అలాగే పీబై కనుక చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ రీజియన్లో ఉంది సచ్ దట్ నా ఈపిఎస్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక నేను చూసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ డివైడెడ్ బై అంటే ఫోర్ ట్వంటీ ఎయిట్ ఉంది నా ఈపీఎస్ అండ్ యాజ్ ఆఫ్ నో మనం జూన్లో ఉన్నాం సో జూన్లో ఉన్న పీబై ఒకసారి చూస్తాను సో జూన్ సిరీస్ యొక్క పీబై కనుక నేను సర్చ్ చేసి ఎంటర్ చేసుకుంటే ఇక్కడ నాకు జూన్ సిరీస్ వచ్చింది సో ఫస్ట్ జూన్ నుంచి ఇప్పటిదాకా కనుక చూసుకుంటే నాకు ఇలాగ ట్వంటీ టూ టూ పాయింట్ నైన్ సిక్స్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ వన్ దాకా పీబై అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అయితే ఒకసారి నేను ఈరోజు యొక్క నిఫ్టీ ప్రైస్ చూసుకుంటే టెన్ వన్ ఫార్టీ టూ అండ్ పీబై వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ నైన్ వన్ సో దీన్ని అక్కడ నేను కన్సిడర్ చేసుకుంటాను టెన్ థౌజండ్ వన్ ఫార్టీ టూ అండ్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ నైన్ వన్ సచ్ దట్ నేను ఎప్పుడు ఈపిఎస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎర్నింగ్ పర్ షేర్ సో నా ఎర్నింగ్ పర్ షేర్ చూడండి ఇక్కడ తగ్గింది జనవరి నుంచి జూన్కి వచ్చేసరికి నా ఎర్నింగ్ పర్ షేర్ తగ్గింది ఎందుకంటే రిజల్ట్స్ అనేవి మనకి లాస్ట్ క్వార్టర్లో బ్యాడ్ వచ్చాయి అండ్ ఈవెన్ జీడిపి కూడా చాలా డ్రాస్టిక్గా పడిపోయింది అండ్ ఫర్దర్గా కూడా జీడిపి పడ్డానికి ఛాన్స్ ఉంది అండ్ మన ఎర్నింగ్స్ కూడా పడ్డానికి ఛాన్స్ ఉంది సపోజ్ నా ఎర్నింగ్స్ కనుక ఒక ఫైవ్ పర్సెంట్ పడ్డాయి అని అనుకుందాం సో ఇప్పుడున్న లెవెల్ నుంచి ఆబ్వియస్గా లాస్ట్ లాస్ట్ మంత్ అంతా కూడా మనకి లాస్ట్ టూ త్రీ మంత్స్ అంతా కూడా లాక్డౌన్ ఉండడం వల్ల ఎవరి ఎర్నింగ్స్ కూడా మంచిగా రావు సో ఒక ఫైవ్ పర్సెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను అంతకంటే ఎక్కువ కూడా కాదు ఇఫ్ జీరో పాయింట్ నైన్ ఫైవ్ అని కనుక నేను చూసుకొని సపోజ్ మార్కెట్ కనుక రేపటి రోజు నుంచి పెరుగుతూ వెళ్ళిపోయి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ దాకా వెళ్ళింది అని అనుకున్నాను రెట్ అసే టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కనుక నేను తీసుకున్నాను అని అంటే అలాంటప్పుడు నా పీబై ఎంత వస్తుంది అని కనుక చూసుకుంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అదే ఒకవేళ నేను లెవెన్ థౌసండ్ దాకా మార్కెట్ వెళ్ళాను అనుకోండి ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ సో ఎప్పుడైతే మనకి నిఫ్టీ పీబై అనేది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దాటుతుందో మళ్ళీ ఇంకొక కొత్త క్రాష్ రావడానికి క్రియేట్ అవుతుంది మార్కెట్ అనే అర్థం సో అందుకని నేను ఈ కొత్త క్రాష్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటా అండ్ యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అనేది మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చేదైతే ఏం లేదు మోస్ట్లీ ఏంటంటే నెక్స్ట్ ర్యాలీ కోసం వెయిట్ చేయాలి సో ఆ నెక్స్ట్ ర్యాలీ కోసం వెయిట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఫియర్లోకి వెళ్తే బై చేస్తాను మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఫియర్లోకి వస్తే మళ్ళీ బై చేస్తాను అండ్ అలాగే ఇంకోసారి ఫియర్లోకి వస్తే మళ్ళీ బై చేస్తాను సో ఇలాగా స్ట్రాటజీ అనేది కనుక నేను డిజైన్ చేసుకున్నాను అంటే గోయింగ్ ఎహెడ్ నా ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా గ్రో అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది రైట్ సో మళ్ళీ ఒకసారి నేను ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూపిస్తాను సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మనం సిఎన్ అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటాం సో సిఎన్ అండ్ ప్యూర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్లో ఎప్పుడైతే ట్వంటీ లెవెల్కి వస్తుందో ఆ ట్వంటీ లెవెల్లో మనం ఇక్కడ బై చేసుకోవాలి సో ట్వంటీ లెవెల్లో బై చేసుకోవాలి అండ్ అలాగే కొంతమంది ఇండియా వాళ్ళు మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా యూస్ చేస్తున్నారు సో ఈవెన్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూసినా కూడా అది కూడా ఆల్రెడీ మనకి ఫుల్ గ్రీడ్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నాం మనం సో ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు మార్కెట్ పడుతుంది అని అంటే అసలు నమ్మబుద్ధే కాదు రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు మార్కెట్ పెరుగుతుంది అంటే నమ్మబుద్ధి కాదు ఓకే సో ఈ ఫియర్ అండ్ గ్రీడ్ అనేది ఎప్పుడు మనతో ఆడుకుంటూ ఉంటాయి సో ఈ టైంలో ఏంటంటే మార్కెట్ పడుతుంది అని చెప్పే వాళ్ళని ఆబ్వియస్గా ఎవరు నమ్మరు అండ్ అట్ ది సేమ్ టైమ్ నా వీడియోస్ కూడా చాలా వరకు నమ్మకపోవచ్చు అండ్ బట్ నేను అంతకుముందు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఆల్మోస్ట్ న్యూట్రల్ స్టేజ్లో ఉంది న్యూట్రల్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేశాను ఆ ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది రాంగ్ అయింది బట్ మన ప్రెడిక్షన్ ఎప్పుడు కూడా ఫియర్లో అండ్ గ్రీడ్లో ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్ గ్రీడ్లో ఉన్నప్పుడు పడుతుంది అని అనుకోవచ్చు ఫియర్లో ఉన్నప్పుడు పెరుగుతుంది అని అనుకున్న అనుకోవచ్చు అండ్ న్యూట్రో న్యూట్రల్లో ఉన్నప్పుడు మనకి తెలియదు అని అనుకోవాలి సో ఒకవేళ మనకు తెలియదు అని అనుకున్నాము అని అంటే దెన్ అప్పుడు దానికి తగ్గట్టు స్ట్రాటజీ అనేది ప్లే చేసుకోవచ్చు బట్ ఒకవేళ న్యూట్రల్లో ఉన్నప్పుడు ప్రెడిక్ట్ చేయడానికి వెళ్ళి రాంగ్ డైరెక్షన్ అయింది అని అంటే దెన్ అలాంటప్పుడు మనం మనీ లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ ఇట్ సో నేను ఏదైతే ఒక మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్ యొక్క ఫాల్ట్ ఎక్కడుంది అండ్ నేను ఎర్లీ ఎగ్జిట్ వల్ల ఒక టెన్ పర్సెంట్ ప్రాఫిట్ అనేది నేను మిస్ అయ్యాను సో ఆ ప్రాఫిట్ని ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా ఉండడం ఎలా అనే దానికి నేను ఒక సొల్యూషన్ కనుక్కున్నాను ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో